టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబు నాయుడును అరెస్టు చేస్తారని మేమేమీ ముందుగా ఊహించలేదు. వారాహి యాత్ర తదుపరి షెడ్యూల్ కోసం మేము రేపు ఓ కార్యక్రమానికి ప్లాన్ చేసుకున్నాం. నన్ను ఆపితే పోలీసులకి ఒకటే చెప్పా, బెయిల్ మీద ఈ ముఖ్యమంత్రి బయట ఉన్నాడు, ఎంతసేపు ఆ ముఖ్యమంత్రి జైలు గురించి ఆలోచిస్తాడు, అందరినీ జైలుకు పంపాలనే ఆలోచిస్తాడు. అతను క్రిమినల్, విదేశాలకు వెళ్లాలన్నా కోర్టు అనుమతి తీసుకోవాలి. అలాంటి వాడి చేతిలో అధికారం ఉంది, ఇది దురదృష్టకరమంటూ ఆయన తెలిపారు. అక్కడి నుంచి రిక్వెస్ట్ అదే చేస్తున్నాడు, ట్రాఫిక్ ఆగిపోయింది, చాలా మంది బాధపడుతూ ఉన్నారు, ఫ్లైట్లో ఎక్కని వాళ్ళ కారులో వెళ్తానంటే కారు అలౌ చేయట్లా, నడిచి వెళ్తానంటే నడిచి అలౌ వచ్చేనివ్వట్లా. విశాఖపట్నం కూడా ఇలాగే చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే గుండాలకి అధికారం ఇస్తే ఇలాగ ఉంటుంది, దోపిడీ చేసే వాళ్ళకి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది, అది అందరికీ అర్థమవుతుంది. అన్నిటికంటే కూడా జాతీయ స్థాయిలో G20 సమ్మిట్ జరుగుతాం, చాలా ప్రెస్టీజియస్, భారతదేశానికి చాలా ప్రెస్టీజియస్ సమ్మిట్ జరుగుతుంది. 20 దేశాల ప్రతినిధులు వస్తున్నప్పుడు ఇలాంటి సమయంలో ఇవి చేయడం, ఇది ప్రధానమంత్రి గారి స్ఫూర్తికి ఒక మచ్చ. వీళ్ళు చేస్తాము, ప్రధానమంత్రి గారు G20 చాలా కష్టంగా తీసుకొస్తే అన్ని రాష్ట్రాలు ఇది సహకరించాలి. కానీ దురదృష్టం, గూండాలకి అధికారం ఇస్తే వాళ్ళకి G20 అనే తాలూకు దాని విశిష్టత ఏమర్థం అవుతుంది. నేను ఇందాక పోలీస్కి ఒకటే చెప్పాను, బెయిల్ మీద ఈ ముఖ్యమంత్రి బెయిల్ మీద బయట ఉన్నాడు, ఎంతసేపు జైలు గురించి ఆలోచిస్తాడు తప్ప అందరినీ జైలుకి పంపించాలి, అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అతను క్రిమినల్, విదేశాలకు వెళ్ళాలనుకున్నా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, అలాంటి వాడి చేతిలో అధికారం ఉంది, ఇది దురదృష్టం. ఎంతసేపు బెయిల్ మీద బయటికి వెళ్ళిన వాడికి ఏం ఆలోచన ఉంటాయి, అరెస్ట్ చేయాలనే ఆలోచనలు ఉంటాయి. తను క్రిమినల్ అయితే అందరూ క్రిమినల్ సవాల్ కోరుకుంటూ ఉంటాడు, అది సమస్య.